జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. ఆర్థిక ఇబ్బందులు 5 నిండు జీవితాలను బలి తీసుకున్నాయి. సాఫీగా సాగిపోతున్న కాపురం వారిది, బంగారం లాంటి 3 పిల్లలు. ఇంతలో అనుకోని సమస్యలు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఏం చెయ్యలేని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక 3 పిల్లలతో సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అనకాపల్లి జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతో స్వర్ణకారుడి కుటుంబం సైనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో దంపతులతో పాటు వారి 3 కుమార్తెలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివరామకృష్ణ, మాధవి దంపతులు. వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. వృత్తిరీత్యా కొంతకాలంగా అనకాపల్లిలో నివాసం ఉంటున్నారు. శివరామకృష్ణ స్వర్ణకారుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. మరోవైపు అప్పుల బాధలు తట్టుకోలేకపోయారు. అయితే ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోయిన ఆ కుటుంబం గురువారం ఇంట్లో సైనైడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే చిన్న కూతురైన కుసుమప్రియ కడుపు నొప్పి భరించలేక పక్కింటి వారికి వెళ్ళి చెప్పింది. ఇంట్లో వాళ్ళంతా పడిపోయి ఉన్నారు, వాంతులు అవుతున్నాయని ఆ పాప చెప్పడంతో స్థానికులు వచ్చి చూసేలోపే అందరూ, అప్పటికే దంపతులతో పాటు వారి కుమార్తెలు వైష్ణవి, లక్ష్మిలు ప్రాణాలు కోల్పోయారు. ఆ పాపను స్థానికులు అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఒకే కుటుంబంలో 5 మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.